महोत्सवानिकी सभाध्यक्षुलु राष्ट्र अध्यक्षुलु श्री सोम वीरराज गारु ई रोजु उदयं मन पार्टी मन की बात भीमवरंलो पाल्गोनि मनंदर कोसम मरी ई रोजु ई कार्यक्रमानिकी सभाध्यक्षुलुगा विचेशारु अदे विधंगा రాష్ట్రాల అధ్యక్షులైన తర్వాత ప్రతి నిత్యం కూడా ఇంటి దగ్గర ఎప్పుడు ఉండకుండా రాష్ట్ర నలుమూలలా తిరుగుతూ రాజు గారికి మనందరి తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అదే విధంగా మన ముఖ్య అతిథి ఐవిఆర్ కృష్ణారావు గారు, మరి మాజీ చీఫ్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, ఆయన కూడా హైదరాబాద్ నుండి ఈరోజు ఉదయం ఇచ్చేశారు. వారు వారి గురించి చెప్పాలంటే నాకు తెలిసినంత వరకు అమరావతి సంబంధించిన పుస్తకం చాలా పుస్తకాలు రాశారు. ఆయన నడిచేటువంటి గ్రంథాలయం లాంటిది, ఆయన మాట్లాడే ప్రతి మాట కూడా వాస్తవం. ఆయన రాసినటువంటి పుస్తకం అందరూ చదివి ఉంటారు, నేను కూడా 3-4 సార్లు చదివి అమరావతిని చాలా డెప్త్గా తెలుసుకున్నటువంటి మంచి నాలెడ్జ్ కలిగినటువంటి వ్యక్తి మనందరికీ కోసం రావటం మన అదృష్టం. అదేవిధంగా మన రాజ్యసభ సభ్యులు జీవెల్ నరసింహారావు గారు, ఆయన కూడా మరి రాష్ట్రంలో విస్తృతమైనటువంటి పర్యటనలు చేస్తూ మన రాష్ట్రంలోనే ఆయన పేరు రానటువంటి మీడియా రోజు పేపర్లో రానటువంటి రోజు ఉండదు. ఎందుకంటే ఆయన మన రాష్ట్రానికి ఫైర్ బ్రాండ్ లాంటి వాళ్ళు. జీవెల్ నరసింహారావు అంటే చాలామంది పార్టీలకు పడదు, ఎందుకంటే ఉండ వాస్తవాలు ఆయన మాట్లాడతారు కాబట్టి ఆయన ఒక ఫైర్ బ్రాండ్ మన ఆంధ్రప్రదేశ్కి. అదేవిధంగా మన జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ యాదవ్ గారు గుంటూరు నుండి ఈరోజు మనందరి కోసం విచ్చేశారు. మన స్నేహితులు పోతిని మహేష్ గారు, గతంలో ఎమ్మెల్యేగా పశ్చిమ నియోజకవర్గం నుండి కంటెస్ట్ చేసి ఈరోజు విజయవాడకి జనసేన అధ్యక్షులుగా ఉండి ప్రతినిత్యం మరి పవన్ కళ్యాణ్ గారితో కలిసి ప్రజా సమస్యల మీద అనునిత్యం పోరాటాలు చేస్తూ మరి రాష్ట్రంలో కానీ అదేవిధంగా విజయవాడలో కానీ మహేష్ గారు చేస్తున్నటువంటి పోరాట పటిమ మనందరికీ కూడా ఎవరో చెప్పడం అవసరం లేదు, మనందరికీ తెలిసినటువంటి విషయమే. అదేవిధంగా మన సూర్యనారాయణ రాజు గారు మరి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, అదేవిధంగా మన జోనల్ ఇన్ఛార్జ్. ఈరోజు ఆయన ఇంటి దగ్గర నుంచి 10 రోజులు అయింది, అక్కడి నుంచి నెల్లూరు నుంచి కార్యక్రమాలు చేసుకుంటూ మరి ఇంటికి కూడా సరిగ్గా వెళ్ళనటువంటి పరిస్థితి. ఆయన కూడా మనందరి తరఫున కూడా ధన్యవాదాలు. అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి మరొక విజయనగరం ఇన్ఛార్జ్ అడ్డూరు శ్రీరామ్ గారికి, అదేవిధంగా ఇంత చక్కటి సమావేశాన్ని అతి తక్కువ సమయంలో ఆయన అదేవిధంగా ఈ హాల్ని మనకి ఇచ్చినటువంటి మన హరీష్ వ్యాస్ యువమోర్చ అధ్యక్షులు, ఆయనకు కూడా సభాముఖంగా మనందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ మరి మీడియా ప్రతినిధులకి అదేవిధంగా ఇక్కడికి ఇచ్చేసినటువంటి పార్టీల వివిధ బాధ్యతలు ఉన్నటువంటి ప్రతి నాయకులు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఈరోజు శక్తి కేంద్ర ఆధారంగా మన్ కీ బాత్ సందర్భంగా సుమారు 4000 చోట్ల మనం ఈ కార్యక్రమంలో పాల్గొన్నాం. ఒక్క నిమిషం అండి. అయితే వెంటనే ఈ కార్యక్రమం కూడా ఏర్పాటు చేయవలసి వచ్చింది. విజయనగరం పార్లమెంటుకి సంబంధించినటువంటి విజయవాడ పార్లమెంటుకి సంబంధించిన వాళ్ళందరూ కూడా శక్తి కేంద్ర ఆధారంగా ఈవేళ సుమారు 225 చోట్ల ఆ కార్యక్రమాన్ని ఉదయం 12:30 దాకా అక్కడ ఉండి వెంటనే మరలా ఈ కార్యక్రమంలో మీ అందరూ కూడా శ్రద్ధాశక్తులతో పాల్గొన్నందుకు రాష్ట్ర పార్టీ తరఫున బబూర్ శ్రీరామ్ గారికి వారి బృందానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు మాతాకి జై.
అలాగే సుపరిపాలన దినోత్సవం. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, gantani click cheyadam marchipokandi.